ప్రధాన పార్టీలో మునుగోడు ముసలం మొదలైంది. ఉప ఎన్నికల వేళ పార్టీలో వలసలు జోరందుకుంటున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నాయకులకు వలస వేస్తున్నాయి. ఇటీవలే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన బీజేపీలో చేరారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఇక ఇదే క్రమంలో బీజేపీ నుంచి కూడా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. నిన్న మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పార్టీని వీడగా ఇవాళ సీనియర్ నేత దాసశ్రవణ్తో పాటు మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంత గూటికి చేరుకున్నారు. తమ రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పంపించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ తో స్వామి గౌడ్ భేటీ అయ్యారు. బీజేపీ వైఖరిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఫోన్లు చేసి టీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు భిక్షమయ్య గౌడ్ కావచ్చు, పల్లె రవికుమార్ గౌడ్ కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా జాయిన్ అయిపోయారు. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా యాక్టివ్ అయిపోయారు. బీజేపీ పార్టీలో ఎవరైతే గౌడకు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. కూన శ్రీశైలం గౌడ్, అట్లాగే వీరేందర్ గౌడ్ ఇట్లాంటి యువ నాయకులు ఎవరైతే ఉన్నారో, విక్రమ్ గౌడ్ లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో స్వయంగా మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేసీఆర్ఏ ఫోన్ మాట్లాడినట్లు సమాచారం ఉంది. టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులుగా కావచ్చు, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిలో కలిసి పనిచేసినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో కి రావాలి, అభివృద్ధి కోసం పనిచేయాలంటూ వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి టచ్లో ఉన్నటువంటి నాయకులందరితో టచ్లోకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అటు బీజేపీ ఒక ప్రచార చేరికల కమిటీ వేసిన తర్వాత అంత మేరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ బీజేపీలోకి ఆహ్వానించి కొద్ది రోజుల్లోనే, నెలల రోజుల్లోనే, రోజుల వ్యవధిలోనే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయమైనటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వెళ్ళేటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నీ కూడా నెరవేరడం లేదు. బీజేపీ చెప్పేటువంటి విధానాలు వేరు, చేసేటువంటి రాజకీయం వేరంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో దేశానికి బీఆర్ఎస్ ఎంత అవసరమో, రాష్ట్రంలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిద్ధాంతాలు కూడా అంతే అవసరం అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ ఇతర పార్టీలకు సంబంధించి, అటు బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరికీ టచ్లోకి వెళ్తున్నట్లు ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ రెండు మూడు రోజుల్లోనే మరింత మంది కీలకమైనటువంటి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు అన్న సమాచారం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.